చెప్పండి. అయితే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం రాష్ట్ర ప్రయోజనాల కోసమే హస్తిని వెళ్లారంటారు జైకర్ బాబు గారు. మీరు ఇప్పుడు ఇక్కడ వాదన మీరు గమనిస్తే ఒక విషయం ఐడెంటిఫై చేస్తే మీరు ఈ క్వశ్చన్ అడిగి ఉండేవాళ్ళు కాదు. ఇప్పుడు పంచమల్లి ఆయన అన్న మాటలన్నీ కూడా ఇది తప్పు అని జైకర్ బాబు గారు ఎక్కడ ప్రస్తావించలా. చంద్రబాబు నాయుడు గారు ఇది చేశారు అన్నారు తప్ప, లేదండి జగన్ నిజాయితీ పరుడు ఆయన ఇలా చేయలేదు అని చెప్పేసి మాట్లాడలా. మీరు వాళ్ళు కౌంటర్ చేయడానికి ట్రై చేశారు తప్ప క్లారిటీ ఇవ్వడానికి ట్రై చేయాలి. అక్కడే అర్థమైపోతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ ఎందుకు వస్తున్నారు ప్రతిసారి అని చెప్పేసి. ఇప్పటి వరకు ఈ డిబేటు జరిగిన విషయాలు రాష్ట్రంలో రేపు పొద్దున రాబోయే ఎలక్షన్ కి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎలా ఎల్లిద్ది, మేము ఎలా వెళ్తామన్న దాని గురించి కాకుండా గతంలో ఏం జరిగింది ఏం చేశారన్న దాని గురించి జరిగింది. మేము ఓపెన్ గా చెప్తున్నాం క్లియర్ గా, ఇప్పటి కూడా మేము వైఎస్ఆర్సీపీ పార్టీ లాగా అబద్ధాలు ఆడట్లా. ఢిల్లీ వెళ్ళింది క్లియర్ గా రాబోయే ఎలక్షన్ గురించి చర్చించడానికే. జగన్మోహన్ రెడ్డి గారు ఈ టైంలో ఢిల్లీ ఎందుకు వెళ్ళారన్నది ప్రజలకు తెలుసు ఆటోమేటిక్ గా. ఇది అంటే బీజేపీ ప్రత్యక్షంగా మాతో పాటు పొత్తులోకి వస్తుందని చెప్పేసి ప్రకటిస్తుంది కాబట్టి దాని గురించి చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని పిలిచింది కాబట్టి. లేదు లేదు నేను ఇంకా మీ కాళ్ళ కిందే ఉన్నాను కదా, రాష్ట్రంలో ఏది అమ్ముకున్నా నేను అడ్డం చెప్పలేదు కదా, రాష్ట్రాన్ని మీరు ఏం చేసుకున్నా సరే నేను ఎక్కడ మీరు పెట్టిన ప్రతి బిల్లుకి సంతకాలు పెట్టి వెళ్ళిపోతున్నాను కదా, మారు మాట్లాడకుండా ప్రజా నాకు సంబంధం లేదు, నాకు సంబంధించిన స్వార్థాల కోసమే నేను ఇక్కడ మీకు సంతకాలు పెట్టి వెళ్తున్నాను కదా, అయినా మీరు ఎందుకు నన్ను వ్యతిరేకించి కూటమిలోకి వెళుతున్నారు, నేను మీకు దాసోహం కానీ మీరు ఎందుకు నన్ను గుర్తించట్లేదు అన్న విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు బాబు మరొకసారి బాబు, కేంద్రంలో వాళ్ళని ప్రభుత్వానికి మాత్రం మీ కాళ్ళ కిందకు తెచ్చుకోవద్దు. చెప్పారు వాళ్ళని మాత్రం అని అని మీకు తెలుస్తోంది లేదంటే ఇప్పుడు ఇప్పుడు దాకా ఈ టైంలో మీ ఆల్రెడీ కాళ్ళ కింద ఉన్న ఐదేళ్ల పాలన జరిగింది, జనసేనని ఐదేళ్ల మీరు పాలన అలాగే జరిగిన తర్వాత ఉంచుకోండి. మీ 2 నెలల మీ కేంద్రం బడ్జెట్ దగ్గర చేసే నుంచి భజన సేన మీ చంద్రబాబు కాళ్ళ నాయుడు కింద ఉందా? మంత్రి మీ జైకర్ బాబు మీ గారు లెట్ అరుణ కృష్ణబాబు గారు గారు కంప్లీట్ ప్లీజ్. చెప్పిందా మీరు మాట్లాడితే నేను మాట్లాడతా. అరుణ గారు ఆహా కంటిన్యూ. ఆయన మీ మధ్యలో డిస్టర్బ్ చేస్తున్నారా అండి, మేము జూమ్ లో ఉన్నాం కదా వినిపించదు పదే మీరు పదే. కాళ్ళ అంటే వాళ్ళ కింద ఉన్నారా? వైసీపీ వాళ్ళ స్ట్రాటజీ ఏది మీరు ఆపోజిట్ కాళ్ళ వాయిస్ కింద ఉన్నారా? వినిపించకుండా చేయడం అనేది వాళ్ళకి అలాగే ట్రైనింగ్ ఇచ్చి కాదండి పంపిస్తారు. అరుణ గారు, అరుణ గారు, మీరు బీజేపీతో పొత్తులో ఉన్నారు కదా? బీజేపీ కాళ్ళ కింద ఉన్నారా, వేళ్ళ కింద ఉన్నారా? అంటే ఇప్పుడు మీరు వైసీపీ పొత్తులో ఉంది అని ఒప్పుకుంటున్నారా, కాళ్ళ కింద లేము వేళ్ళ కింద ఉన్నాం పొత్తులో ఉన్నాం అని చెప్పేసి ఒప్పుకుంటున్నారా? క్వశ్చన్ అది కాదు కదా మీరు చేయాల్సింది నేను ఇప్పుడు వస్తాను ఇక్కడ. కదండి, నేను మీకు ఇందాకే సమాధానం చెప్పా. ప్రభుత్వం టు ప్రభుత్వం, ప్రధాని టు ముఖ్యమంత్రి మాట్లాడడానికి వెళ్లారు తప్ప మీకులాగా అమిత్ షాతోనూ నడ్డాతోనూ పొలిటికల్ గాను రాజకీయ పొత్తుల కోసం మాత్రమే వెళ్లారు. మేము రాష్ట్ర ప్రజా ప్రయోజనాల దృష్ట్యా మాత్రమే ప్రధానిని కలవడానికి వెళ్ళాం. మేము వాళ్ళ ప్రజా రాష్ట్ర పార్టీ ప్రయోజనాలు మీకు అధ్యక్షుడిని సాధించలేని ప్రజా కలవడానికో ప్రయోజనాలు చివరి నెలలో ఏం పొత్తులు సాధిద్దామని వెళ్ళారు సార్ మోడీ గారి దగ్గరికి, మన పెట్టుకోవడానికో ముఖ్యమంత్రి గారు, ప్రభుత్వం ఏడు వెళ్ళాల? ముఖ్యమంత్రి గారు ఇంకా మీకులాగా ఏ బిల్లు కాళ్ళ పెండింగ్ కింద ఉన్నాయి వీటి చేతుల గురించి కింద ఇప్పుడు మోచ తీసుకొస్తే చేతుల ఈ కింద రాష్ట్రానికి ఏం మోకాళ్ళ చేయాలని కింద నుంచోటానికి అంటే మేము వెళ్ళాలా? ఊంగోటానికి ఒక మాట వెళ్ళాలా? మేము వెళ్ళింది రాష్ట్ర ప్రజల ప్రయోజనం కోసం వెళ్ళాం, అది గుర్తుపెట్టుకోండి అరుణ్ గారు. మేము మీ 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 మీకు మాట్లాడచ్చా, యా కంటిన్యూ మాట్లాడచ్చండి. యా కంటిన్యూ అరుణ్ గారు. సరే ఇప్పుడు వీళ్ళన్నంటే మేడం నేను జైకర్ గారు అన్న మాట ఒప్పుకుంటున్నాను, ముఖ్యమంత్రి గారు రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి రాష్ట్ర ప్రజా ప్రయోజనాల గురించి ఇప్పుడు ఈ చివరి నెలలో ప్రధాని గారిని కలవడానికి వెళ్ళారు నేను ఒప్పుకుంటున్నానండి, ఐ అగ్రీడ్. కానీ నెలలో వచ్చే నిధులతోటి రాష్ట్రంలో ఏమి పూర్తి చేయాలని చెప్పేసి ఏ ప్రజలకు వేయాలని చెప్పేసి వెళ్ళారు అంటే మేము మళ్ళీ గవర్నమెంట్ లోకి రాం కాబట్టి ఇంకేమైనా అడుగు పొడుగుంటూ ఊడ్చుకొచ్చుకొని మా నాయకుల బినామీల ఖాతాలో మార్చుకొని దిగిపోదామని చెప్పేసి ఫిక్స్ అయ్యి వెళ్ళారు. ఇప్పుడు ఈ చివరి నెలలో నిధుల కోసం కేంద్రం దగ్గరికి, రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రం దగ్గరికి ఇప్పుడు దాకా దోచుకుంటే చాలు లేదు, ఇంకా అడుగు పొడిగే ఉంటే చీపురు పెట్టి ఊడ్చుకొచ్చుకుందాం అని చెప్పేసి వెళ్ళారా? ఐదేళ్ళు కదా, ఐదేళ్ళు సాధించారు ఎవరు చూపించలేదు కదా, పోలవరం దాని వల్ల మీ వల్ల అవ్వలేదు అదే వంటి ఇష్టం వచ్చినట్టు మాట్లాడలేదు, రైల్వే చోట నేను దాని వల్ల మీ వల్ల అవ్వలేదు అనేటటువంటి దాని వల్ల మీ వల్ల అసందర్భమైన అసంబద్ధమైనటువంటి వ్యాఖ్యనే మిమ్మల్ని ప్రజలు నవ్వుకునేటట్టుగా చూస్తారు. అసంబద్ధం, అసందర్భం. సార్ నేను మాట్లాడి క్లియర్ గా ఉంది. 5 6 ఏళ్లలో మీరు రాష్ట్ర ప్రభుత్వం, సాధించింది రాష్ట్ర ప్రభుత్వం అది ఒక కేంద్రం నిరంతర దగ్గర ప్రక్రియ, నిరంతరం. ఇప్పుడు ఈ కదా నెల రోజుల్లోనే కాదు, ప్రతి నెల ప్రతి రోజు కేంద్ర ప్రభుత్వంతో అవసరం ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. మీరు దాన్ని మరి విస్మరించి మేము ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వంతో నిధులు తీసుకురావడానికి మేము ఢిల్లీకి వెళ్తే మీరు ఉలుకుపాటు పడి ఇంకేం అభివృద్ధి చేసేస్తాడు, ఇంకేం గొప్ప పనులు చేసేస్తాడు అని భయపడి మీ ఉనికి మీకు చేస్తారు. మీ గాయత్రి ఉనికిని గారు కోల్పోతున్నటువంటి తరుణంలో, మీ ఉనికిని గాయత్రి గారు కోల్పోతున్నటువంటి మీరు ఇటువంటి మాటలు మాట్లాడడంలో ఆశ్చర్యం ఏముందిలేండి? మీ గాయత్రి గారు ఉనికికే డిబేట్ హాస్ అధికారం. టు బి కంక్లూడెడ్ ప్లీజ్ యా అంటే ప్లీజ్ ఇప్పుడు కంక్లూడ్ చేయాలంటేనే మీకే అర్థమైపోతుంది కదండి. ఇప్పుడు అన్నగారు అంత వ్యాలిడ్ గా పాయింట్ చెప్పాక లాస్ట్ ఇంకా 60 రోజులు ఉండగా ఈయన ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చేది ఏంటి, రాష్ట్రానికి పెద్ద పొడిచేది ఏంటి అని ఆయన క్లియర్ గా ఆవిడ చెప్తుంటే
అసద్ద అసందర్భం ఇలా మాట్లాడకూడదని చెప్పి చెప్తున్నారే తప్పించి ఆయన దగ్గర ఇంకా కౌంటర్ లేదు. సో కంక్లూజన్ ఒకటేనండి. ఇప్పుడు ఇందాక ఒక మాట అన్నారు, మేమందరూ కాళ్ళ దగ్గర ఎక్కడున్నాం అని చెప్పి. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఆపండి, మీరు ఒక చిన్న ఎగ్జాంపుల్ కోట్ చేస్తానండి. స్టీల్ ప్లాంట్ గురించి యాజిటేషన్ జరిగి అది ప్రైవేటైజ్ చేయకూడదు అంటే, అంటే మేమంటే పొత్తులో లేము అప్పటికి అఫీషియల్ గా, అట్లీస్ట్ జనసేన పొత్తులో ఉన్నప్పుడు అయినా సరే పవన్ కళ్యాణ్ గారు హీ కేమ్ దేర్ హీ స్టూడ్ అక్కడ నిలబడి ఆయన ఒక స్టాండ్ తీసుకున్నారు, ఇది కరెక్ట్ కాదు, నేను దీన్ని సపోర్ట్ చేయను, ఆయన ఎంత పొత్తులో ఉన్నా సరే ఆయన ఇండివిజువల్ స్టాండ్ ఆయన చెప్పారు. అంతేగాని ఈళ్ళలాగా సిగ్గు లేకుండా ఎక్కడ సంతకాలు పెడతావు జైకర్ బాబు గారు అమ్ముకుంటే తప్పేంటి అని అడిగినాడు ఫస్ట్ జనసేన అధినేత. అది మీరు కన్వీనియంట్ గా పక్కన పెడుతున్నారు. అలా అనలేదండి. ఆ తర్వాత కూడా ఆయన వచ్చి అంటే దీనిలో ఏముంటుందిజోపయోగ్యంగా ఉంటుంది అనేటటువంటి మాట మాట్లాడినాడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. పక్కన పెట్టేస్తే తర్వాత తన స్టాండ్ మార్చుకున్నాడు గాయత్రి గారు. ఆపరానికి ఈరోజు ఏంటండి రన్నింగ్ కామెంట్ ఏంటండి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్? ప్లీజ్ కంక్లూడ్ అండి గాయత్రి గారు ప్లీజ్. అదే నేను అంటుంది, ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఆస్తిని అదానీకో లేకపోతే మోడీకో అడగగానే వెళ్ళి పరిగెత్తుకొని వెళ్ళి సంతకాలు ఎందుకు పెడుతున్నారు, ప్రతిదీ వాళ్ళకి ఎందుకు అప్పు చెప్తున్నారు అని చెప్తే ఎవరు కాళ్ళ దగ్గర ఉన్నారు, ఎవరు చెప్పుల కింద పడున్నారు మీకు అర్థమైపోయింది. మనం మేము చెప్పాల్సిన అవసరం ఏంటి? ఓ పక్కన ఇందాక ఒక మాట అన్నారు, మేమందరం పొత్తులు పెట్టుకుంటాం అంటే అయితే సపోర్ట్ చేస్తాం మమ్మల్ని అన్నారు ఒక మాట, కాంగ్రెస్ అనైతికంగా లేకపోతే అపవిత్రంగా కాంగ్రెస్ తో అని. మరి మా నాన్న చంపాడు రిలయన్స్ కంపెనీ అని చెప్పి ఆ రోజు ఓ పొలోమన్ లక్షణాలు పరిగెత్తుకొని ఢిల్లీ వెళ్ళావు కదా, మరి ఇది ఈ రోజు అదే అంబానీ వాళ్ళకి రాజ్యసభ ఎంపీ ఎందుకు ఇచ్చారు? మరి అప్పుడు గుర్తురాలేదు మీకు మీ నాన్న చంపిన వాళ్ళు అని చెప్పి పైకి ఒక మాట మాట్లాడతారు, వెనకలో మాట మాట్లాడతారు ఇళ్ళని. సరే చూడండి, ఇప్పుడు వైసీపీ మాటలకి వాళ్ళ చేతలకి సంబంధం లేదు, ఇది మా కంక్లూజన్ అది. రైట్ రైట్, థ్యాంక్ యూ అండి. చర్చలో పాల్గొన్నందుకు టీడీపీ నాయకురాలు.